అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నువ్వు బాధపడితే నిన్ను ఓదార్చే వాళ్ళు ఎంతమంది ఉన్నా నీ లోపల ఉన్నవాడు చెప్పే ధైర్యం కంటే అది చాలా తక్కువే. అలాగే నీకు ఆకలైనప్పుడు నీ ఆకలి తీర్చే రుచులు ఎన్నున్నా అమ్మ చేతి వంట తీర్చే ఆకలి కంటే అది చాలా తక్కువే. మరి అలాంటి అమ్మ చేతి వంటలో ఈరోజు మనం ఏం చేయబోతున్నామో చూద్దామా. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ తన చేతి వంటని చాలా రుచికరంగా చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు గౌరీనాథ్ లింగంపల్లి నుంచి. హాయ్ గౌరీనాథ్. హాయ్ అండి. ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నా. చాలా చాలా బాగున్నావు. అప్పుడు నువ్వు చేసిన స్వీట్ రోల్ కూడా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. చాలా ఎమ్మీగా ఉంది. కాకపోతే వంట కొంచెం కష్టపడి చేయాలి. ఈ రోజు ఏం చేస్తున్నావు? మనం ఎక్కువగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ చూస్తూ ఉంటాం. ఆహా, నువ్వు చెప్తుంటేనే. కానీ వాటితో ఎప్పుడు తినటం కొంచెం రొటీన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫిష్ బిర్యానీ. ఓ, ఫిష్ బిర్యానీ. అవును. ఈరోజు గౌరీనాథ్ మనందరికి ఫిష్ బిర్యానీ చూపిస్తా అంటున్నాడు. మరి అయితే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాం. ఫిష్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చేపలు, బిర్యానీ బియ్యం, నెయ్యి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, హోల్ గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు, గరం మసాలా పొడి, కార్న్ఫ్లోర్. బాబోయ్, ఆ ఇంగ్రీడియంట్స్ చూస్తే భయం వేస్తుంది అన్నా. ఇప్పుడు వంట గంట చట్టుద్ది. ముందుగా నేను బాయిల్ చేసుకున్న ఫిష్, అంటే అన్ని చేపలు పనిచేవి వీటికి, ఏకండి ముళ్ళు ఉన్న చేపలు మాత్రం మనం తీసుకుంటాం. అంటే కొరమేను అలాంటివి, సీ ఫుడ్ కూడా చాలా ఎక్కువగా తీసుకోవచ్చు వీటిలో. వీటిని మనం ముళ్ళులు ఏమి లేకుండా చూసుకొని మొత్తం ఒలుచుకున్న గుజ్జు, చేప గుజ్జు అన్నమాట. ఓకే, అంటే ఏంటి, ఫస్ట్ బాయిల్ చేసావు దాన్ని? ఓన్లీ కొంచెం వాటర్ లో బాయిల్ చేస్తాం. ఫిష్ ముక్కల్ని? ఫిష్ ముక్కల్ని. ఓ, బోన్లెస్? బోన్లెస్. ఇప్పుడు ఇంకా దీంట్లో ఏమీ లేవు. ఆల్రెడీ ఇప్పుడు బోన్లెస్ ఫిష్ ఉంది కదా, దాన్ని వాటర్ లో ఉప్పు వేసాము మనం. ఇంకా అసలు ఏమీ లేకుండా ఓన్లీ వాటర్, ఓన్లీ వాటర్ లో బాయిల్ చేసాం. బాయిల్ చేసి అట్లా దాన్ని కొంచెం ఆ గుజ్జు అంతా తీసేసుకుందాం. తీసుకుందాం, ముళ్ళు సెపరేట్ చేసేస్తాం. సరే, మరి స్టవ్ ఆన్ చేద్దాం. సో ముందుగా మనం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేద్దాము. రెండు స్టవ్లు వెలిగించండి. రెండు పెట్టేనా? రెండు వెలిగించేస్తావు, రెండు ప్రాసెస్ నడిచేస్తా ఉంటే మనకు సులువుగా అయిపోతుంది. ఓకే, దాంట్లో ఆయిల్ పోద్దాం ముందుగా. చాలు కదా? ఓకే, అదే చెత్తో దీని పుట్టులో కూడా కొంచెం పోయింది. కొంచెం అదే విధంగా మనకి ఒక 3 స్పూన్లు వేసుకుంటుందండి నెయ్యి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ బిర్యానీ అంటే నెయ్యి కదండి. అంతట్లో మనం వీటిని బాగా కలుపుకుందాం. మనం ఉడికించుకున్నా ఫిష్ అండి. సో ఆయిల్ వేడెక్కింది, నేను ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు మీరు ఇవి దోరగా వేస్తూ ఉండండి, నేను అంతలోకి ఇది ప్రాసెస్ చేస్తూ ఉంటాను. ఇంట్లో మనకి ఇంకా ముళ్ళు ఏమీ లేవు కాబట్టి దీన్ని మెత్తగా మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. సో మనం ఉడికించిన ఫిష్ని ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా నలిపేసాము. అంతే. సో ఇప్పుడు దానిలో అదే విధంగా కొంచెం పసుపు, పసుపు ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోండి. అదేవిధంగా కొంచెం గరం మసాలా. ఓకే, దాంతోపాటు ఒక చెంచా అల్లం వెల్లుల్లి సరిపడా కారం. ఓకే, మనం ఎలాగా మళ్ళీ బిర్యానీలో కొంచెం కారం వేసుకుంటాం కూడా దీంట్లో తక్కువ వేసుకుంటాం. కొంచెం సాల్ట్ అండి. మెయిన్ మనం దీంట్లో కావాల్సింది కొత్తిమీర. ఎక్కువగా మనం కొత్తిమీర, కొత్తిమీర కొంచెం, కరివేపాకు, దాంతోపాటు కొంచెం పుదీనా. వీటన్నిటిని మనం బాగా మిక్స్ అయ్యే విధంగా చూసుకోవాలి. రోల్స్ కింద చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ బాల్స్ని మనం డీప్ ఫ్రై చేద్దాం. కార్న్ఫ్లోర్లో బాగా అద్దుకుని అది డైరెక్ట్గా వేస్తే విడిపోద్ది. ఓ, సో అద్దాలి ఎక్కువ బాగా పొడి పొడి కార్న్ఫ్లోర్లో. కార్న్ఫ్లోర్ అండి. ఇందులోనే ఇలా డిప్ప. అంతేనా? అంతే. వేసేనా? వేసే. Thank you.
అయిపోయిందండి ఇది బాగా బ్రౌన్ కలర్ వస్తున్నాయి కాబట్టి ముందుగానే మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కావాల్సినంత అంటే మనకి ఇష్టంగా ఉంటే కారం ఎక్కువ తినేటి వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేను తక్కువగా వేసుకుంటున్నాను. చూసారుగా మనం కార్న్ ఫ్లోర్ పెట్టడం వల్ల అవి విడిపోకుండా ఉన్నాయి, లేకపోతే విడిపోతాయండి. ఏంటంటే ముందుగా రెడీగా ఉంచుకున్న బిర్యానీ ఆకు, ఆల్ గరం మసాలా, ఓకేనండి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి ఇందులో మనం ఒక స్పూన్ పుదీనా, కొంచెం ఓకే కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కరివేపాకు, మనకు కావలసిన కొంచెం కారం అండి. ఎంతో కాదు, మనకు ఎలాగా అన్నిటిలో యాడ్ చేసుకున్నాం కాబట్టి. అవును, బిర్యానీకి పెరుగా, పెరుగు ఇందులో కూడా కొంచెం పసుపు వేస్తాం. దాంతోపాటు కొంచెం గరం, కొంచెం గరం మసాలా ఒక్క నిమ్మకాయ మాత్రం ఒక హాఫ్ పద్దండి. దానికి సరిపడా సాల్ట్ అవి ఒక దాంట్లో తీసండి. ఇంకా చవ్వాపేసి మనం ఈ ఫిష్ బాల్స్ని పక్కన పెట్టేద్దాం. ఆల్మోస్ట్ ఇది కూడా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నది. ఇవి మనకు దగ్గర పడింది కాబట్టి ఇంకా మనం ఒక్కొక్కటి, ఇది మనం ఓన్లీ ఫిష్తో తయారు చేసుకున్నది మాత్రమే, ఒక్కసారి కలుపుకుందామండి. చాలా ఈజీ ఈజీ ప్రాసెస్. మీరు చాలా భయపడ్డారు పెద్ద వంట ఏమనుకుని. అవును, ఏం లేదు, కానీ అసలు పెద్ద వంట కాదు, ఇది చాలా చిన్న చిన్న వంట. సో ఫిష్ బాల్స్ కూడా వేసేసాము గ్రేవీలో బాగా కలిపిన తర్వాత. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బిర్యానీ రైస్, అంటే సాజీరాతో మనం సాల్ట్ కలుపుకొని ఉడికించుకున్నాం. మనం చికెన్ బిర్యానీకి అయితే సుమారుగా ఒక 70% లేకపోతే 60% ఉడికించుకుంటామండి. ఇది ఆల్రెడీ కొంచెం ఆల్మోస్ట్ ఉడికించినంత కాబట్టి ఒక 90% ఉడికిన తర్వాత నేను వాటర్ సెపరేట్ చేసుకున్నాను, దాన్ని వేసుకున్నాను. బాగా ఉడికించేసిన అన్నాన్ని మనం ఈ గ్రేవీలో వేసుకున్నాం. కొంచెం పెరుగు, అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి, నెయ్యి కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం ఒక 10 మినిట్స్ క్లోజ్ చేసుకుందాం. మూత పెట్టాలి, ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి ఉడికించాలి. చూద్దామా, వాసన లద్దరి పోసే మాకైతే. ఓకేనండి, రెడీ అయిపోయిందా? అయిపోయింది. తవా పెట్టినా, ఆఫ్ చేసుకుందాం. వావ్, అసలు ఇలా వైట్ వైట్గా రైస్ కనిపిస్తూ అక్కడక్కడ గ్రేవీ ఉంటే బిర్యానీ టేస్ట్ చూడక్కర్లా, తెలిసిపోద్ది. ఎంత పొడి పొడిలో ఆడుతూ వచ్చింది గౌరీ, అంటే ముందే మనం అలా బాయిల్ చేసి వాటర్ అంతా స్ట్రైన్ చేయటం వల్ల వచ్చింది కదా. చూసారుగా, వేడి వేడిగా ఫిష్ బిర్యానీ. మీరు ఎప్పుడు తిని ఉండరు నా లెక్కకైతే. తినలేదు, ఇప్పుడు ఇలాంటి తినలేదు. ఇప్పుడు చూసి టేస్ట్ చూడండి. మా ప్రేక్షకులు మీకోసం ఎదురు చూస్తున్నారు, అసలు ఇది ఎలాగ ఉందని. తప్పకుండా చెప్పండి. సో చాలా వెరైటీగా రెడీ చేసిన ఫిష్ బిర్యానీ నా ఎదురుగా రెడీగా ఉంది. నేను నా వాట్సాప్ బౌల్లో ఫిల్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ కొంచెం ఫిష్ బాల్ని కట్ చేసి ఎలా ఉందండి? అద్భుతం, అమోఘం, ఇంకా ఎన్ని మాటలైనా చెప్పచ్చు. థ్యాంక్ యూ అండి. చాలా 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 వెరైటీగా ఉంది, చాలా బాగుంది. ఫిష్ బాల్ కూడా ఒట్టి తినేసి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది తయారు చేసుకొని తినపోతే
బ్యాడ్ లక్ ఏం చేయలేం. కానీ తయారు చేసుకుని తినండి, కన్ఫామ్గా కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. ఫిష్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చేపలు, బిర్యానీ బియ్యం, నెయ్యి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, హోల్ గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు, గరం మసాలా పొడి, కార్న్ఫ్లోర్. ఫిష్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె అలానే కొద్దిగా నెయ్యి కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో మనం ముందుగా ఉడికించిన బోన్లెస్ ఫిష్ తీసుకోవాలి. దానికి సరిపడంత పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఆకులు వేసి బాగా కలుపుకొని దాన్ని బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారైన బాల్స్ ని కార్న్ఫ్లోర్లో ముంచుకొని మనం వేడి చేసుకున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దానిలో ముందుగా పచ్చిమిర్చి ముక్కలు, హోల్ గరం మసాలా దినుసులు వేసి బాగా వేయించాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా కారం, పెరుగు వేసి బాగా కలపాలి. అలాగే దానిలో కొద్దిగా పసుపు, గరం మసాలా, నిమ్మరసం వేసుకొని బాగా కలిపి దానిలో మనం ముందుగా వేయించిన ఫిష్ బాల్స్ను కూడా వేసి కొంచెంసేపు కలపాలి. ఇప్పుడు ఆ బాల్స్ పైన మనం ముందుగా ఉడికించిన బిర్యానీ రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దానిపైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి మిగిలిన అన్నాన్ని కూడా వేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా పెరుగు, కొంచెం నెయ్యి, పసుపు, గరం మసాలా, కారం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పైన గార్నిష్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాల సేపు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా తయారైన ఫిష్ బిర్యానీని ఒక బౌల్లోకి తీసుకొని నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన ఫిష్ బిర్యానీ రెడీ. చాలా బాగుంది గౌరీ, నాకు చాలా బాగా చేసావు. ఇంత మంచి వంటకాన్ని మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అమ్మ చేతి వంటలో గౌరీనాథ్ చేసిన ఫిష్ బిర్యానీ అద్దరిపోయింది. అందరు తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు అమ్మ చేతి వంటలో తిరిగి కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం.